Subscribe to our channel and press the bell icon for the latest updates. జనసేనకు సంబంధించి మెగా ఫ్యామిలీలో ముసుగులు మెల్లగా తొలగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఐదేళ్లైనా, మద్దతు విషయంలో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ గంభనంగా ఉందని చెప్పుకోవాలి. మద్దతు విషయంలో మెగా బ్రదర్ను మీడియా అడిగినా అటు చిరంజీవి కానీ ఇటు నాగబాబు తదితరులు కానీ స్పష్టంగా చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి జారుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడు జనసేనలో చేరుతున్నారు. మామూలుగా అయితే చిరంజీవి ఎక్కడుంటే స్వామినాయుడు కూడా అక్కడే ఉంటారు. చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు నాయుడు కూడా కేవలం సినిమా ప్రపంచానికి పరిమితమయ్యారు. ఇప్పుడైతే ప్రజారాజ్యం ఏర్పాటైందో వెంటనే నాయుడు కూడా ప్రజారాజ్యంలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా నాయుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లో జనసేనలో చేరుతున్నట్టు నాయుడు ప్రకటించారు. తనతో పాటు చిరంజీవి అభిమాన సంఘాలు సభ్యులు కాంగ్రెస్కు రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నట్టు చెప్పారు. ఈ చేరుకులు మొత్తాన్ని చిరంజీవి సోదరుడు నాగబాబు పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. జనసేనలోకి స్వామినాయుడు చేరుతున్నారంటే చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం అంటే రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తదితరులు జనసేనలోకి దూకే టైం దగ్గర పడినట్లే. ఎందుకంటే చిరంజీవి ఆదేశాలు అనుమతి లేకుండా స్వామినాయుడు ఏ పని చేయరు. ఇప్పుడు కూడా ముందు స్వామి జనసేనలోకి చేరుతున్నారంటే చిరంజీవి కూడా జనసేనలోకి వస్తున్నట్లు అర్థమవుతుంది. కాకపోతే ముహూర్తం ఎప్పుడన్నదే తెలియాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.